హాయ్ ఫిష్ లైకర్స్, నా పేరు దాసు వాసుపల్లి, విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్. సముద్రపు చేపల రేట్లు, వాటి వివరాలు మీకు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది పండుగ అప్ప అంటారు, అలాగే దీన్ని సీ బాస్ అని కూడా అంటారు. నిజంగా ఇది సముద్రంలో బాస అని చెప్పుకోవాలి, టేస్ట్లో కూడా బాస అని చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే దీన్ని 700 రూపాయలు కేజీ చెప్తున్నారు, నేనైతే 500కే అడిగాను. చూస్తాను, నాకైతే మార్కెట్లో 600 రూపాయల వరకు నాకు మార్కెట్ రేట్ ఉంది. నేను నెమ్మది నెమ్మదిగా 20-30 వేసుకొని నా రేటు వరకు వెళ్తాను. అయితే నాకు వస్తే వచ్చింది, లేకపోతే ఇంకెవరైనా ఎక్కువ వేస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. అయితే ఇది ఒక్కో చేప దగ్గర 8 కేజీల నుంచి 10 కేజీల వరకు ఉంటుంది. అయితే చాలా ఫ్రెష్, లైవ్ అనమాట, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అది రాత్రి వెళ్ళి 4 గంటలు అవుతుంది ఇప్పుడు టైము, మార్నింగ్ 4 o'clock వచ్చేసింది. అంటే మిడ్ నైట్లో వెళ్తారు, గాలిదడకు కాబట్టి చాలా వేగంగా వచ్చేస్తారు. ఈ రబ్బర్ చూసారు కదా, ఈ రబ్బర్ ఏంటంటే ఆ సింపుల్లో నుంచి కొద్దిగా ఐస్ వేసి తెస్తారనమాట. ఆ వాటర్ వెళ్ళిపోకుండా సింపుల్ తెలబడకుండా రబ్బర్ వేస్తారు. అలా తెలబడిపోవడం వల్ల చాలామంది అంటారు చేప పాడైపోయింది అంటారు. లేదు, ఒకసారి మన చేపను కూడా చెక్ చేసుకోవాలి. సింపుల్ పాడైపోయినంత మాత్రాన్ని ఎప్పుడు చేప పాడవదు, అది కేవలం ఐస్ వాటర్ వల్లే తెలబడతాయి కానీ చేప అయితే అంత వేగంగా పాడవదు. అయితే ఇది ప్రస్తుతం చెరువుల్లో కూడా పండిస్తున్నారు. అలాగే చెరువుల్లో పండుగపే కాదు, టైగర్ ప్రాన్స్, వైట్ ప్రాన్స్, మండపీతలు ఇలాగ రకరకాల చేపలని చెరువుల్లో పండిస్తున్నారు. అయినప్పటికీ చెరువు చేపకి సముద్రం చేపకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది, అది రుచిలో కానీ ధరలో కానీ. కానీ ధర అనేది చూసుకుంటే చాలా తక్కువ తేడా ఉంటుంది, రుచి అనేది ఆరోగ్యం అనేది చాలా ఎక్కువ తేడా ఉంటుంది. మనకి దేవుడిచ్చిన వరం సముద్రంలో సహజసిద్ధంగా పడే ఈ చేపల్ని. అయితే ఆరోగ్యపరంగా ఈ చేపలు అయితే బ్లడ్ సెల్స్ని ఎక్కువగా పెంచుతుంది, అలాగే జీర్ణాశయాన్ని కూడా పెంచుతుంది, పిల్లల్లో ఎదుగుదలకు కూడా పెరగడానికి కారణం అవుతుంది. అయితే సముద్రం చేప ఎప్పుడూ ఆరోగ్యమే. దయచేసి సముద్రం చేపని తినడానికి అలవాటు లేకపోయిన వాళ్ళకు కూడా అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. కాయగూరలు తింటే మనకి ఎంత ఆరోగ్యకరంగా ఉంటుందో, అలాగే చేపలు తింటే కూడా అంతే ఆరోగ్యకరంగా ఉంటాయి. కానీ కాయగూరలు పాడవకుండా కొన్ని కెమికల్స్ వాడడం అది జరుగుతుంటుంది. అలాగే చేపల విషయానికి వస్తే ఎప్పుడు ఏ కెమికల్స్ని వాడరు, ఓన్లీ కేవలం ఐస్ మాత్రమే వాడతారు నిల్వ చేయడానికి మాత్రమే. అలాంటి చేపల్ని మనం కంపల్సరిగా మన జీవితంలో ఒక పార్ట్గా తీసుకొని తినడానికి అలవాటు పడడం వల్ల అనేక రోగాల నుంచి, అనేక సమస్యల నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి చేప 100% మనకి మేలు చేస్తుంది. అయితే చేపని మనం ఏ విధంగా వండుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలనే విషయానికి వస్తే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వండుకోవచ్చు. చేపను వండుకోకపోయినా కాల్చుకొని తిన్నా సరే అది ఆరోగ్యమే. దయచేసి చేపను తినండి, ఆరోగ్యాన్ని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి.